పార్లమెంట్ ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన బీసీలకు సీట్లు కేటాయించాలని అన్ని పార్టీల అధ్యక్షులను బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. జాతీయ బీసీ యువజన సంఘం అధ్యక్షుడు గవ్వల భరత్ అధ్యక్షతన రెండో విడతగా రాష్ట్రంలో బీసీ జోడో యాత్రను హైదరాబాద్ విద్యానగర్ నుంచి ప్రారంభించారు. ఈ యాత్ర నల్గొండ వరకు బీసీ నాయకులను కలుపుకుంటూ సాగుతుందని తెలిపారు. ప్రభుత్వాలు పోటీపడి మరీ బీసీలకు అన్యాయం చేస్తున్నాయన్న ఆయన, ఏనాడు బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టి బీసీలకు జాతీయ స్థాయిలో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్టుగా స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్, గురుకుల పాఠశాలలు, హాస్టళ్లు పెట్టి ఫస్ట్ క్లాస్ నుంచి పీజీ వరకు చదువుకునేటట్లు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మేము పన్నులు కడుతున్నాం, బడ్జెట్ ఇస్తున్నాం, మేము ఓట్లు వేస్తున్నాం, అధికారం ఇస్తున్నాం, మేము కష్టపడి పనిచేస్తున్నాం, దేశ సంపద సృష్టిస్తున్నాం, సంపదల వాటా ఏది, బడ్జెట్ల వాటా ఏది, అధికారంలో వాటా ఏది అని ఎన్ని రంగాల లోపల మా వాటా మాకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం.